ఇంట్లో చిన్నపిల్లలు మాల్టోవా కోసం ఎంత ఇష్టంగా ఎదురు చూస్తారో, నెట్టింట్లో పెద్ద పిల్లలు మాల్కోవా వివరాల కోసం అంతే ఆశగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భారతీయ వీక్షకులకు పరిచయం చేసిన పేరు ఫిగర్ మియా మాల్కోవా. ఎవరి మియా మాల్కోవా అనుకుంటున్నారా? తినొక అమెరికన్. మియా పుట్టింది 1992 జూలై 1st, పెరిగింది పామ్ స్ప్రింగ్స్ కాలిఫోర్నియా అమెరికా. బరువు ఎంత తెలుసా? 55 కిలోలు. హైట్ 5 అడుగుల 7 అంగుళాలు. ఈవిడికి ఇన్స్టాగ్రామ్ లో 13 లక్షలు, ట్విట్టర్ లో 4.19 లక్షల మంది ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు. మియాకి మియా బ్లిస్, మెడిసిన్ స్వాన్, మెలిసా అన్నా మౌంటైన్, మెలిసా అన్నా ముర్రే, జెసికా ఇలాంటివి ఇంకా చాలానే పేర్లున్నాయి. అయితే తిను జర్మన్, ఐరిష్, ఫ్రెంచ్, కెనడియన్, అబ్బో ఇంకా చాలా దేశాల మూలాలున్నాయట తన ఫ్యామిలీలో. మియా తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలియదు కానీ 16 ఏళ్ల వయసులో మియా మెక్డొనాల్డ్స్ సంస్థలో పనిచేశారు. తను నటించిన తొలి శృంగార చిత్రం విడుదలయ్యే ముందు వరకు సీజర్లు అనే రెస్టారెంట్ లో వీకెండ్స్ వెయిటర్ గా పనిచేశారు. పోర్నోగ్రఫీలో క్లిక్ అయితే నెక్స్ట్ డే జాబ్ మానిద్దాం లేదంటే కంటిన్యూ అవుదాం అనుకుందట. కానీ తొలి చిత్రం విడుదలైన తర్వాత మియాకి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. తక్కువ కాలంలోనే పోర్న్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. 12 ఏళ్ల వయసులో మియా తొలిసారి పోర్న్ ఫిల్మ్ చేశారు. 19 ఏళ్ల వయసులో పోర్న్ ఇండస్ట్రీకి వచ్చారు. ఈ రంగం పట్ల ఎంతో ఆకర్షితురాలు కావడానికి కారణం నటాషా మాల్కోవా. తిను శృంగార చిత్రాల నటి మియాకి స్నేహితురాలు. పేర్లు చూసి ఇద్దరు చుట్టాలనుకుంటే పప్పులో కాలేసినట్టే. చడ్డీ దోస్తులేండి, 2వ తరగతి నుంచి స్నేహితులు. పోర్న్ ఫిలిమ్స్ లో నటిస్తే ఎంత ఎక్కువ డబ్బులు వస్తాయో మియాకు వివరించి ఇందులోకి తీసుకొచ్చిన ఘనత నటాషాకి దక్కిందట. ఒకరి ముందు నగ్నంగా నిలబడాల్సిన రోజు వస్తుందని మియా మాల్కోవా ఎప్పుడూ అనుకోలేదు. నా స్నేహితులకు నా గురించి పూర్తిగా తెలుసు, అందువల్ల నన్ను పోర్న్ ఫిలిమ్స్ లో చూసి షాక్ అవ్వలేదు. కానీ నేను మహాసిగ్గరి అనుకునే వాళ్లకు పెద్ద షాక్ తగిలిందని మియా ఓ సందర్భంలో కూడా చెప్పింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మియా సోదరుడు జస్టిన్ హంట్ కూడా శృంగార చిత్రాల నటుడే. శృంగార చిత్రాల్లో నటనను మియా వృత్తిగా ఎంచుకున్న 7 ఏళ్ల తర్వాత జస్టిన్ అదే దారిలోకి వచ్చాడు. అతను శృంగార చిత్రాల్లో నటిస్తున్న సంగతిని ముందుగా బయటపెట్టింది కూడా మియానే. ఖాళీ సమయాల్లో మియా అడ్డ ఇల్లే, రొమాంటిక్ నవలలు చదవడం, వీడియో గేమ్స్ ఆడడం ఆమె హాబీలు. అప్పుడప్పుడు ఇతరుల పోర్న్ ఫిలిమ్స్ కూడా చూస్తారట. అందులో నటించిన అబ్బాయిల కోసం పెళ్లికి ముందు, అసలు ఈ మాటకు వస్తే పోర్నోగ్రఫీలోకి రాకముందు బాయ్ ఫ్రెండ్స్ తో చాలా సార్లు డేట్స్ లో పాల్గొందట. శృంగార చిత్రాల్లో నటించడం మొదలు పెట్టిన 2 ఏళ్లకే మియా పెళ్లి చేసుకున్నారు. భర్త పేరు డానీ మౌంటైన్. సారీ, మాజీ భర్త అనాలేమో, ఎందుకంటే ఈ నెల నుంచి మేం వేరువేరుగా ఉంటున్నామని, విడిపోయామని మొన్న 16న మియా ట్విట్టారు. డానీ కూడా శృంగార చిత్రాల నటుడే. మియాతో అతనికి 2వ పెళ్లి. అంతకు ముందు మరో శృంగార తార ఈవ్ ఏంజలీనాను పెళ్లి చేసుకుని విడాకులిచ్చేశాడు. ఎవరితోనైనా నేను శృంగారంలో పాల్గొనడానికి సిద్ధమే. ఈ రంగంలో ఉన్నందుకు నేనేమి సిగ్గుపడడం లేదు. నాకు కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి పూర్తి మద్దతుంది. వీలైనంత కాలం శృంగార చిత్రాల్లో నటించాలనుంది. ఇందులో ఎంతో ఆనందం కూడా ఉంది. పోర్న్ ఫిలిమ్స్ వదిలేయాలని అనుకోవడం లేదు. మరో ఉద్యోగంలో నన్ను నేను ఊహించుకోలేను. మెయిన్ స్ట్రీమ్ చిత్రాలపై నాకు ఆసక్తి లేదు. ఐ లవ్ పోర్న్. ఇవి 5 ఏళ్ల క్రితం మియా మాటలు. అప్పుడు చెప్పినట్టుగానే ఆమె ఇంకా శృంగార చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పట్లో నటించడం మానేసే ఆలోచన కూడా ఆమెలో ఉన్నట్టు కనిపించడం లేదు. మియా మాల్కోవా ముఖ్య తారగా వర్మ తీసిన శృంగార చిత్రం పేరు గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ ఈ నెల 26న వెబ్ లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం వల్లే ఎక్కువ శాతం మంది భారతీయులకు మియా పేరు, చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. ఇకపై కూడా ఆమె చేసే చిత్రాలు, పనులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ భూమి ఎంటర్టైన్మెంట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.